अंडी वेलकम टू सुनीता कुकिंग चैनल मैं रेसीपी वंकाय मसाला करी अंडी एप्पुडू चेसे विधंगा काकुंडा कोंचेम डिफरेंट गा ई विधंगा नेनु चेप्पिन विधंगा ट्राई चेयंडी चाला टेस्टीगा उंटुंदी मीरु मल्ली मल्ली चेसुकोनि तिंटारंडी अंत टेस्टीगा उंटुंदी इदी परोटालकु गानी रोटी पुल्का वाटिलोकी चाला राइस लोकी गानी पुलाव लोकी गानी साइड डिश गा पनिकोस्तुंदी चाला टेस्टीगा उंटुंदी तप्पकुंडा मीरु ट्राई चेसि నాకు కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి అసలు మిస్ కాకండి ఈ రెసిపీని చూడండి దీనికోసం నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను ఫ్రెష్వి ఇప్పుడు దాని మసాలా కోసం మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో అల్లం తీసుకుంటున్నామండి 1 ఇంచ్ అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని వాటర్ లేకుండా మిక్సీ పట్టాలి చూడండి ఈ విధంగా వాటర్ పోయకుండా ఇలా విధంగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక pan పెట్టుకున్నాము అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ వంకాయ మసాలాకి రోటీ కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాని వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకొని ఒకసారి సిమ్ లో పెట్టి చేసుకోవాలండి మసాలా వేసినప్పుడు మాత్రం వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మనం మసాలా అనేది మాడిపోకుండా చూసుకోవాలండి చూడండి ఒక 2 నిమిషస్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో 2 పెద్ద సైజు టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు అనేవి త్వరగా మగ్గడానికి మనం కొద్దిగా salt వేసుకోవాలి salt వేసినందువల్ల టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి ఇప్పుడు నేను రుచికి సరిపడా salt కూడా వేసేసుకున్నానండి మొత్తం salt ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి టమాటాలు అనేవి బాగా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు మనం గరిటతో ఇలాగా స్మాష్ చేసుకోవాలి టమాటాలు అన్నిటిని ఒకసారి మళ్ళీ బాగా ఇలాగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలి వంకాయలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి వంకాయలకి మసాలా బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 20 నిమిషస్ పాటు మనం కుక్ చేసుకోవాలి సిమ్ లో పెట్టి అప్పుడే వంకాయలు అనేవి బాగా ఆయిల్ గా బాగా పైన నిగనిగలాడుతూ బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయండి సిమ్ లో పెట్టి ఉడికిస్తే మధ్యలో ఒకసారి మనం అడుగంటకుండా ఒకసారి మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక మధ్యలో ఒకసారి ఇలా ఒక కలుపుతూ ఉండాలి
రెండు వంకాయలు అనేవి షైనింగ్గా ఉన్నాయి. ఈ విధంగా వచ్చేటట్టు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం ఉడకాలండి. ఎందుకని ఇంకొంచెం మూత పెట్టి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాము. చూడండి టమాటాలు అనేవి బాగా సాఫ్ట్ అయిపోయి ప్లస్ వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి. చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయి వంకాయలు. అంటే మనకి వంకాయలు అనేవి బాగా మగ్గిపోయినట్టు అండి. ఇప్పుడు మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మన గ్రేవీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి. 1/2 గ్లాస్ పోస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వాటర్ పోసిన టేస్ట్ ఉండవండి. అందుకని 1/2 గ్లాసే వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ అని సరిపోయా లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది బాగా పైకి తేలిపోయింది కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చండి. ఇంకా మీరు ఈ కర్రీ మాత్రం అసలు మిస్ కాకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. అలం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయకండి, ఇలాగా మిక్సీ బట్టి చేసుకోనండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా వేస్తే. గరం మసాలా మాత్రం వేసుకోండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన వంకాయ మసాలా రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను ఆల్రెడీ. మీరు సునీత కుకింగ్ ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చూడండి బాగా ఉడికి ఎంత టేస్టీగా ఉందో బ్రింజల్ అనేది, వంకాయ అనేది బాగా ఉడికిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.